త్రియేకుని దేవుని నామములో మిమ్మల్నందరి కూడా ఈ సాయంకాలము ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఇటి ఆధ్యాత్మికత ఆరాధన కొరకు మిమ్మల్నందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. మరి ఇటి ఆరాధనను మనము ప్రార్థనతోను ప్రారంభించుకుందాం. ప్రార్థించుదము. సర్వసృష్టికర్తవైన దేవా, మా జీవితములు మా ఒక హృదయములు సమస్తమును నువ్వు ఎరిగిన గొప్ప దేవుడవు. ఈ సాయంకాల సమయమున ప్రభువా, నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఇట్టి నీ యొక్క ఆధ్యాత్మికమైన ఆరాధనలో కుటుంబముగా కలిసి ప్రార్థనలోను వాక్యమునందు బలము పొందుకోవడానికి నీవు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబములుగా అనేకమైన ప్రాంతంలో వారి యొక్క గృహములో మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్, నా కుటుంబము నా మా యొక్క దేవునితో అనే ఈ ఆధ్యాత్మికమైన ఆరాధనలో అందరూ కలిసి నిన్ను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా మా స్తుతులపై ఆశీనుడు కమ్మని నిన్ను ప్రార్థిస్తూ, ఇదిగో ప్రభువా నీ దివ్యమైన మాటలచే మా మనోనేత్రములను తెరిచి నిన్ను తేటగా చూచే కృపను అవకాశమును విశ్వాసమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవునిని స్తుతించుటకు దేవునిని ఆరాధించుటకు మన కీర్తన పుస్తకములో నుండి 198వ కీర్తన, సిలువే నా శరణం నాయనురా, సిలువే నా శరణం నాయనురా, 198వ కీర్త పాడుచు దేవునిని స్తుతించుదము. సిలువయందే ముక్తి బలము జోచితిరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను రాలి యేసు పలికినా పలుకులందు, సిలువను రాలి యేసు పలికినా పలుకులందు, విలువలేని ప్రేమామృతము రోలితిరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమాన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి తరచితి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను పాపగజాలునురా, సిలువే
నాశరా నాయనూరా పలువిదా పతమూలరసి ఫలితమేమి కానాలేక పలువిదా పతమూలరసి ఫలితమేమి కానాలేక నిలచినాడను రా నీ సిలువి నాశరా నాయనూరా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దూరిక దూరుడ నీ దరి జేరితిరా నీ సిలువే నాశరా నాయనూరా తిరిగి మరోసారి మన కీర్తన పుస్తకంలో నుండి 269వ కీర్తన అడుగుచున్నాను దేవా అనే కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము. అడుగుచున్నాము దేవా కరుణయను గావా నిన్నడుగుచున్నామో దేవా కరుణయను గావా జడుగులామై నా మేముని నడుగుటకునే విడియామందము అడుగుడి మీ కిడియదననుచు నాన తీర్చిన వాగ్దతముగని అడుగుచున్నామో దేవా కరుణయను గావా వేడుకలరగ గూడే నినుగొని యాడి అడిగడు నీదు పాతుల కోడుగని దయతోడ నేప్పుడు వీడక నెరవేతువని నడుగుచున్నామో దేవా కరుణయను గావా సారే సారేకు నిన్ను విడచి గోర దురితపు పారామందు చేరి నిన్ను మరచితి గదమా క్రూరత నెడబాపుమని నడుగుచున్నామో దేవా కరుణయను గావా దుష్టుడు మా తోడా పోరగ శ్రేష్టమగుమా నిష్టాతోడత కష్టమనక వాణి గెల్వా బుష్టిని పుట్టించుమని అడుగుచున్నామో దేవా కరుణయను గావా తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మా వరములు వారక హృదయాంతరంబుల చేరిచీమము వెలిగించుమని అడుగుచున్నామో దేవా కరుణయను గావా మోదమోపగ నీదు వాక్యము మేదినిపై బోధా
పరచెడు బోధకులపై శోధానంబులు పోర్లి రాకుండా ధరింప అడుగుచున్నాము దేవా కడు దయనుగావా దురితములచే బారితూలయ్యెడు నరులపై నీ కరుణా చూపి గురుతరం బగుమారు పుట్టుక వరము కుమారించుమని నడుగుచున్నామో దేవా కడుదయనుగావా రోగములచే సేగి నొందుచు జాగు చేయక నిన్ను తలచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించుమని నిన్నడుగుచున్నాము దేవా కడు దయనుగావా ధరణిపైని మరణమయ్యడు తరుణమందో కరుణాలలిత పరమపురము నందు చేరి వరసుకాంబు లను వంగింప అడుగుచున్నామో దేవా కడు దయనుగావా నిన్నడుగుచున్నామో దేవా కడు దయనుగావా చెడుగులామై నా మేము నీ నడగుటకుని విడియా ముందము అడుగుడీమి కిడియదనంచు నాన తీర్చిన వాగ్దతము గని అడుగుచున్నామో దేవా కడు దయనుగావా నిన్నడుగుచున్నామో దేవా కడు దయనుగావా నేటి దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములు చదువుకుందాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. చదువబడిన వాక్యము దేవుడు మన వినికిడిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, ఇటు నీ దైవవాక్యమును మేము ధ్యానిస్తుండగా మా నోటి మాటలను మా అందరి యొక్క హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారముండులాగున నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇటు యొక్క దేవుని కృపచేత ఈ సాయంకాలము మనమందరము కూడా ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆనందించడానికి, ధ్యానించడానికి దేవుడు ఇటు కృపను అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన వారలారా, ఇటు యొక్క ప్రత్యేకమైన సమయమున మన ఆధ్యాత్మికమైన బలమును పొందుకోవడానికి, విశ్వాసమును
అభివృద్ధి చేసుకోవడానికి దేవుని యొక్క మార్గములో నడవడానికి మన ఆలోచన బలమును నూతన పరచుకోవడానికి దేవుడు ఇటి గొప్ప సమయము ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆరాధన ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. ఇటు యొక్క ఆరాధన ద్వారా అనేకులు కూడా దీవెనలను ఆశీర్వాదములను మేలులను పొందుకుంటున్నారు అనే గొప్ప సాక్ష్యముగా మనము జీవిస్తున్నాం. ప్రియమైన వారలారా, నేటి దినము మనము ధ్యానించే వారిగా ఏమై ఉన్నాము అంటే, మనము మన విశ్వాసాన్ని ఏ విధంగా అయితే ప్రభులో రక్షణ కొరకు ఒప్పుకుంటామో అట్టి రక్షణ మనము మన నోటితో నడిపించేవారిగా ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగంలో మనము చూసినట్లయితే, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సేయింగ్ ఈజ్ ఫర్ సేవింగ్. ప్రియమైన వారలారా, ఇక్కడ నోటితో ఒప్పుకోవడం అంటే కన్ఫెస్, ఈ గ్రీకు పదములో మనము చూసినట్లయితే దీనిని హోమోలోజియా అనే పదముగా వాడబడినట్లు చూసాం అంటాం. గ్రీకులో హోమోలోజియా, ఈ హోమోలోజియా అనే దానికి అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్, ఒక ఒప్పందము చేసుకోవడము, లేదా ఇట్ లైక్ అ బాండ్, ఒకరినొకరు నిబంధనలో ఒకరినొకరు హత్తుకొని జీవించడం. ఇట్స్ లైక్ అ బాండ్, అ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎంటిటీస్. లోక దేవుని యొక్క దేవునితోనూ మనుషునితోనూ మరి సత్సంబంధము కలిగే ఒప్పందముగాను ఉడంబడిక విధముగాను ఉన్నట్లు ఇటు యొక్క భావము చూస్తూ ఉంటాం. హోమోలోజియా దీని యొక్క అర్థము, ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ లైక్ ఎ బాండ్ బిట్వీన్ టూ పీపుల్. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా దేవునికి మనుషునికి మధ్య ఉన్న బంధము ఏర్పరచబడటము, లేదా అగ్రిమెంటు కుదుర్చుకోవడము అనేదిగా చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, పౌలు ఎందుకు అని ఈ నోటితో ఒప్పుకోవడము అనేది ఎందుకు ప్రకటన చేసి ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మనసు, ఇక్కడ మనం 10వ వచనంలో చూస్తే, ఎలయనగా 9వ వచనంలో చూస్తే, ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 3 విషయాలు మనం గమనిద్దాం. నీ నోటితో, నీ హృదయమందు నీవు రక్షింపబడవు. నీ నోటితో, నీ హృదయమందు నీవు రక్షణ పొందెదవు, రక్షింపబడదు. ప్రియమైన వారలారా, ఇది మన నోటికి మన హృదయానికి దెర్ ఈజ్ అ మ్యూచువల్ బాండ్ అండ్ అ కనెక్షన్. మనకి మనం అందుకోసము ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో అందుకోసము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో మరి అక్కడ చెప్పిన మాటలు మనము గ్రహించినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరెను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఇది ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారంటే, సొలొమోను రాజు, గొప్ప జ్ఞానవంతుడు, అటువంటి గొప్ప జ్ఞాన వివేచములు కలిగిన గొప్ప రాజు ఏమంటున్నాడంట, నీ యొక్క హృదయమును భద్రముగా కాపాడుకోను. గాడ్ యువర్ హార్ట్, మీ యొక్క హృదయాన్ని కాపాడుకోను. ఎందుకు కాపాడుకోవాలా? ప్రియమైన వారలారా, చాలా మటుకు ఈ లోకము ఏమని సెలవిస్తానంటే, నీవు అవునంటే కాదని, నీవు కాదంటే అవునని మాటగా మాట్లాడుతూ ఉంటాం. చాలా మటుకు మనం చాలా మటు వ్యక్తులతో మనము సంభాషణ చేస్తున్నప్పుడు, చాలా వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, కొందరి యొక్క మాటలను మనం నమ్మాలంటే కూడా 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే వారు నిజముగా చెప్తున్నారా లేదా వట్టి మాటలుగా చెప్తున్నారా అనేదిగా
మనము ప్రశ్నించుకుంటాము, ఒక్కొక్కసారి మనం ఆలోచించే వారిగా ఉంటాం. అందుకోసము ప్రియమైన వాళ్ళరా, శిష్యులతో కూడా మరి దేవుడు ఎప్పుడు కూడా వారితో మాట్లాడే వారిగా ఉంటుంది. ఎందుకు అంటే వారి యొక్క హృదయాన్ని స్థిరపరచాలి, వాక్యంలో స్థిరపరచాలని వారిని నడిపించినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మన హృదయము మన నోరు ఎందుకు కాచుకోవాలి, ఎందుకు మనము కాపాడుకోవాలి అంటే, దేవాది దేవుడు ఆది కాండము మొదటి అధ్యాయంలో ఎప్పుడైతే అక్కడ 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని యొక్క క్రియగా చూస్తూ ఉంటాం, పలకడము మాట్లాడడము దేవుని యొక్క మాటగా. అందుకోసము జీవ మరణము నాలుక వశము అని సామెతల గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ జీవము మరణము మన నోటి నుండే వస్తుంది, కానీ దీని యొక్క పునాది ఎక్కడ నుండి ఉంటుందంట అంటే హృదయంలో. అందుకోసము ఆదికాండ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన తత్వమును, దేవుని యొక్క ప్రేమను, ఈ సృష్టిని సృష్టించే విధానమును ఏ విధంగా తన హృదయంలో తలంచి ఈ యొక్క మాటగా మార్చి ఈ యొక్క సృష్టిని సృష్టించి ఉన్నాడో మనకి ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ క్రియేషన్ దట్ వి సీ ఇన్ జెనసిస్ 1 అండ్ 2. ఆదికాండం 1వ 2వ అధ్యాయములలో దేవుని యొక్క హృదయం. అందుకోసము దేవుడు మాట్లాడే ప్రతి మాట, తన ప్రజలతో మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు అవునంటే అవునని, కాదంటే కాదని మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా మరి ఎప్పుడైనా దేవుని దగ్గరికి దేవుడు ఎప్పుడు వారి ప్రజలతో మాట్లాడినప్పుడు, సంభాషించినప్పుడు ప్రతిదీ కూడా అతను చెప్పినది చేసే విధముగా ఉన్నాడు. కానీ చెప్పి ఇది కాదు, ఇది అవును, ఇది కాదు అనే మాట తడబడినట్టు ఎక్కడ కూడా మనకు కాదు. అందుకోసం ఇట్ ఈస్ అ కంప్లీట్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ అ కంప్లీట్ బాండ్ హీ గాడ్ హ్యాడ్ మేడ్ విత్ హిస్ పీపుల్. ఆయన ప్రజలతో దేవుడు చెప్పిన ప్రతి మాట మరి నెరవేర్చినట్లు ఉన్న, అందుకోసము ఆయన నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, నెరవేర్చువాడు అనే మాటగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 3 విషయాలు మనం ఈరోజు ఈ యొక్క హృదయమును గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా ప్రియమైన వారలారా, ఈ హృదయము చాలా విలువైనది. ఎందుకు విలువైనది? మన శరీరంలో చూస్తే ప్రతిదీ కూడా హృదయముల నుండే మనకు రక్తము, ద బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే హార్ట్ పంప్ చేస్తుందో ఆ బ్లడ్ అనేది సర్క్యులేట్ చేసే విధముగా ఉంటుంటుంది. కాబట్టి ద హార్ట్ ఈజ్ సో వాల్యుబుల్. అందుకోసము ఈ యొక్క హృదయము చాలా విలువైనదిగా చూస్తాం. అందుకోసమే మరి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములు ఏమంటాడు అంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలు దేరెను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ఎందుకంటే అవర్ హార్ట్ షుడ్ ఫ్లో ఆల్వేస్, ఏమంటారంటే దేవుని యొక్క వాక్యమును, ఆల్వేస్ గాడ్స్ వర్డ్ షుడ్ ఓవర్ఫ్లో ఫ్రమ్ ఆ హార్ట్. అందుకోసం నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు భక్తుడు అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా మన హృదయము దేవుని మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన తత్వం ఎప్పుడైతే మనం ఏదైతే నింపుకుంటామో అదే మనకి నడిపించేవారిగా ఉంటాం. ప్రియమైన వారలరా, హృదయము అనగానే ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క లోకము ఏ విధంగా చూపిస్తుంది అంటే, ఒక హార్ట్ షేప్ చూపించి దానికి ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య కలిగే సంబంధంగానే చూపిస్తుంది. కానీ ప్రియమైన వారలారా, ఈ హృదయంలో దేవుని యొక్క ప్రేమను ప్రకటించే వారిగా లేనుగా మరి చాలా దుఃఖమైన సంఘటనగా మనం చూస్తాం. చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం, ప్రేమ అనే మాటగా చూసి హృదయం అనే ఆలోచనగా మార్చి దానిని మరి అబ్యూస్ చేసేవారుగా, లవ్ బికెమ్ అన్ అబ్యూజివ్ వర్డ్ ఇన్ ప్రెజెంట్ కాంటెక్స్ట్. ప్రస్తుత సమాజంలో ప్రేమ, ఈ హృదయము అనేది
కేవలము వాడే వారిగా వస్తువుగా మారినట్లు మనం చూసాం. కానీ ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో హృదయమును గురించి చాలా స్పష్టముగా ఏమంట, హృదయము దేనితో ఉండాలంట, జీవ దారాలుగా నింపేవారిగా ఉండ, జీవమును ప్రవహించేవారిగా ఉండ, జీవము ఇళ్ళను దేవు మనసులుండి వచ్చువారిగా ఉండ. అందుకోసం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఏమని సెలవిస్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు విలువను పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహుని దేహముతో దేవుని మహిమపరచబడు. ప్రియమైన వాళ్ళరా, మన అవయము, మన తత్వము, మన హృదయము అన్నీ కూడా, మన దేహములో ఉన్న ప్రతి అవయము కూడా దేవుని మహిమార్థము కొరకు ఉండేలాగున మనం ఎప్పుడు కూడా చూసుకోవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని ఇది ఈ యొక్క దేహమును ఈ దేనితో వెలపట్టికి ఆయన యొక్క శరీరంతోనూ ఆయన రక్తము చిందించున్నాడు కాబట్టి తన యొక్క సొంత కుమారుణ్ణి మీ కొరకు నా కొరకు ఈ లోకంలో మరి అతి భయంకరమైన మరణము పొందుకున్న కాబట్టి తన ద్వారా తన సొత్తుగా చేసుకోవడానికి ఆయనగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లు మనం చూస్తాం. అందుకోసం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ చక్కటి మాట అక్కడ సెలవిస్తుంది. 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడే తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే తన సొత్తుగా, తన వారసులుగా, తన నామాన్ని నింపుకొని వారిగా, తన నామాన్ని ధరించుకుని వారిగా, తన నామాన్ని ప్రకటించు వారిగా మరి మన దేవుడు మరి తన్ను తాను సమర్పించుకున్నట్లు మనం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ మెలుగును ప్రకాశింపనీయుడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క హృదయమును వెల్లడి పరిచేవారిగా మన జీవితం. అందుకోసం ద హార్ట్ ఈజ్ సో వాల్యుబుల్. అందుకోసము హృదయం అనేది చాలా విలువైనదిగా మనం చూస్తూ ఉంటాం. హృదయము లేని వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే హృదయములో నుండే జీవము ప్రవహించే విధముగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా యువర్ హార్ట్ ఈజ్ సో వాల్యుబుల్ బికాస్ ఇట్ వాజ్ గివెన్ బై గాడ్. దేవుడే దానిని సృష్టించున్నాడు, దేవుడే దానిని నిర్మించున్నాడు. కాబట్టి దేవుని కొరకే, అందుకోసమే దావీదు భక్తుని ఏమని పిలుస్తున్నాడు అంటే, దేవుడు నా హృదయానుసారుడు. దేవునిని హత్తుకొని జీవించినాడు, దేవుని మాటలు తన నోటి నుండి నడిపించినట్లు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా మన హృదయము చాలా విలువైనదిగా చూస్తూ ఉంటాం. రెండోదిగా మనం చూసినట్లయితే, అక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. రెండోది విషయంగా చూస్తే, హృదయంలో నుండి అన్నీ కూడా బయలుదేరే విధంగా ఉంటాయి. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్గా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆ హృదయాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, అక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, అక్కడ దేవుని యొక్క మాటలు ఏ విధంగా సెలవిస్తుంది అంటే, 34వ వచనంలో నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెను.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనములో చూసినట్లయితే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకుగురు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుగాదా. ఇది దా ఒక మరి యోహాను భక్తుడు ఆడ మాట్లాడుతూ ఉంటుండడు. ఏమని మాట్లాడుతున్నాడంట, ఏమని అక్కడ చెప్తున్నాడు, దేవుని యొక్క రాజ్యముని గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ 31వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మవిషమైన దూషణకు పాపక్షమాపణ లేదు అని సెలవిస్తుంది. ప్రియమైన వర్లరా, ఇక్కడ 34వ వచనంలో చూస్తే, ప్రతిది కూడా హృదయం నుండి దానిని ఏదైతే నింపుకుంటామో అదే నోటి నుండి బయలుదేరే వారిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వర్లరా, వి నీడ్ టు గార్డ్ అవర్ హార్ట్, మన హృదయాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. మూడో విషయంగా మనం చూస్తే, అక్కడ మరొకసారి మనం చూస్తే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. ఎందుకు కాపాడుకోవాలంటే, ఎవ్రీ టైమ్ ద హార్ట్ ఈజ్ ఇన్ ట్రబుల్, ఎప్పుడు కూడా ఈ యొక్క అటాకింగ్ సిచ్యువేషన్లోనే ఉండే విధం. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, పాపం అనే లోకంలో మనము ఈ యొక్క సహవాసము చేసేవారిగా ఉంటున్నాం, ప్రయాణము చేసేవారిగా ఉంటున్నాం. అందుకోసం దావీదు భక్తుడు అంటాడు కదా, అగాధ లోయలో నేను పడినను, ఏ అపాయమును నాకు భయపడను అని. ఈ అగాధ లోయలో మనము ప్రయాణము చేసేవారిగా ఉంటున్నాం, కాబట్టి ఈ యొక్క ఆటంకము పరిచే ప్రతి దానిని ఎదిరించేవారిగా ఉండాలి. అందుకోసం ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అవ్వ ఎప్పుడైతే సంభాషణ చేసిందో, ఈ లోకము యొక్క మాటలు విన్నదో, ఈ లోకములున్న ఉద్దేశములను తన హృదయంలో స్థిరపరచుకోవాలనే ప్రయత్నము కలిగినదో, అప్పుడు పాపము వారిలో ప్రవేశించినట్లు, వారు దిగంబరులైనట్లు మరి చెల్సి. అందుకోసం అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, మీరు దిగంబరులై ఉన్నారని ఎవరు మీకు తెలియజేసి ఉన్నారు అని. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క విశ్వాసంలో, నీతిలో, యథార్థలలో, భక్తిలో, ఆయన యొక్క మహిమలో జీవించడానికి మనము సృష్టింపబడి ఉన్నాము. జీవధర ధారలు మన ఒక హృదయంలో నుండి ప్రవహింప చేయాలని దేవుని ఉద్దేశముగా మనం అందుకోసము సామెతల గ్రంథంలో అంటారు కదా, నీ హృదయంలో నుండి జీవధారలను బయలుదేరును అంటాడు. మీ యొక్క హృదయముల నుండి జీవధారలను బయలుదేరు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములు మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారిగా ఉండదు, కానీ మనమే ఈ లోకమును ఇన్ఫ్లుయెన్స్ చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో జన్మించి, ఈ లోకంలో ప్రతి పరిస్థితిలో నుండి వెళ్ళి, ప్రతి ఒక్క ఆలోచన, ఉద్దేశములు, ఆశలను, తలంపులను, ఒక అన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్లు అన్నిట్లో నుండి ప్రయాణము చేసిన దేవునిగా, వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాము. కానీ ఏది కూడా, ఏ పరిస్థితి కూడా, ఏ మాట కూడా, ఏది కూడా ఈ లోకంలో సంభవించిన, ఈ లోకంలో ఉన్న ఏది కూడా అతనికి, దేవునికి మరి ఏది కూడా, ఏ మాత్రము కూడా మరి ప్రభావితము చేసినట్లు చూడలేదు. ఆయనను ప్రభావితము చేసింది దేవాది దేవునిని, ఆయన దేవుని యొక్క లక్ష్యమునకు, దేవుని రాజ్యం స్థాపనకు ముందుగా నడిపించింది దేవుని వాక్యము. దేవాది దేవుడు వాక్యమై ఉన్నాడు, కాబట్టి ముందుకు వెళ్ళు. ప్రియమైన వాళ్ళరా, అందుకోసం యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ చక్కటి మాటను సెలవిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే, 4వ వచనంలో చూసినట్లయితే, నాయందు నిలిచియుండు, మీరు మీయందు నేను నిలిచియుందును, తీగే ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అదేవిధంగా 7వ వచనంలో చూస్తే, నాయందు మీరును, మీయందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాటలను మన హృదయంలో నిలుపుకోయే
పరిస్థితి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో, అందుకోసము దివారాత్రము ధ్యానించువాడు, దానిని హృదయంలో దాచుకొనివాడు, దానిని హృదయంలో కాపాడుకొనివాడు, దానిని ఎవరైతే ఎప్పుడైతే దీవెనకరంగా మనసులో ఉంచి ధ్యానించే వారిగా ఉంటామో, అప్పుడు మరి మన హృదయం ఏంటంట జీవధారలను ప్రవహింపచేసేవారిగా ఉంటారు. అందుకోసము ప్రియమైన వారలరా, ఈ యొక్క క్యాథలిక్లో రోజరీ అని ఉంటుంది. ప్రతి ఒక్క రోజరీని, ప్రతి ఒక్క ఈ యొక్క దానిని ఇట్లా మెడిటేట్ చేస్తూ జపము చేసేవారిగా ఉంటారు. నామజపముగా దేవుని యొక్క నామాన్ని జపము చేసేవారిగా ఉంటారు. ఎందుకంటే దే వాంటెడ్ టు ఇంబైబ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ థింగ్ ఆఫ్ వర్డ్ ఇన్ దేర్ హార్ట్. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఉద్దేశములను, ఆలోచన తత్వమును ఎప్పుడైతే హృదయంలో దాచుకోవాలని ప్రయాసము చేసేవారిగా ఉంటాను. ఒకనొక సందర్భంలో ఏమైందంట, ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండి తన తల్లి ఏం ప్రతిరోజు మరి ఒక ప్రార్థన, పరలోకపు ప్రార్థన నేర్పించే వారిగా ఉన్నాడంట. ప్రార్థన చెయ్యు అని చిన్ననాటి నుండి మరి సండే స్కూల్లో మనం కూడా నేర్చుకునే వారిగా ఉంటాం. ఏ విధంగా ప్రార్థన చేయాలా, ప్రార్థనలో ఉండాలి, దేవుని స్తుతించాలా, వాక్యము చదవాలి, కంఠత వాక్యము కలిగి ఉండాలి అని ఎప్పుడు కూడా చెప్పేవారిగా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ వాక్యంలో ఉంటామో ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనము ఒకనాడు అది ఫలించి అభివృద్ధి చేసేవారిగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక తల్లి నేర్పించిన మరి ఆ ఒక వాక్యము ఆ యవ్వన ప్రాయంలో తను దేవుని నుండి తొలగిపోయి తల్లిదండ్రులకు అవిధేయతగా జీవించి అనేకమైన లోకాశలకు అలవాటైన పరిస్థితులు ఒకనాడు ఏమైంది అంటే అతనికి సడన్గా యాక్సిడెంట్ అయింది. రేపో మాపో ప్రాణము బ్రతుకుతుందో బ్రతకలేదో మరి డాక్టర్లు సైతము నేనేమి చేయలేను, మీ యొక్క బంధువులకు చెప్పుకోండి, ఇక అతను చివరి గడియలో ఉన్నాడు అని మాట సెలవంగానే అప్పుడు ఆ యవ్వనస్తుడికి జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే తన తల్లి నేర్పించిన ప్రార్థన. చివరిగా ఆ ఒక మరణ పరకలలో, మరణ పరిస్థితులలో ఆ ప్రార్థన జపముగాను ఆ ప్రార్థన చేస్తూ మరి చివరిగా ఇది నేను చెప్పే మరణిస్తా అనే ఆలోచన ఎప్పుడైతే ఆ మనుషునికి కలిగిందో, ఒక యవనస్సునికి కలిగిందో, ఆ యవనస్సుడు అద్భుత రీతిగా స్వస్థత పొందుకొని జీవముగాను తన తల్లిని తిరిగి దేవునిలో బ్రతకడానికి, దేవునిలో ఆయన జీవధారముగా ఆయన హృదయమును మార్చుకొని మరి నడిపి దేవుని యొక్క రక్షణను పొందుకున్నట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఇదే విధంగా మరి సేయింగ్ ఇస్ ఫర్ సేవింగ్. మనం చెప్పే ప్రతి మాట కూడా ఒక రక్షణ కొరకు, రక్షింపబడడానికి. అందుకోసము దేవుడు ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ ఏమని సెలవిస్తుంది అంటే 10వ వచనంలో ఎలయనగా మరి 9వ వచనంలో నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతిలో నుండి ఆయనను లేపినని నీ హృదయముతో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మీ యొక్క నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మీ యొక్క దేవుడు ఎందుకు నోటితో ఒప్పుకోమన్నాడు అంటే దేవుని యొక్క వాక్యము నోటితోనే అక్కడ అద్భుత కార్యములను చేస్తున్నాడు. అందుకోసము ఆ జీవధారలను ప్రవహింప చేయడానికే మీ యొక్క నోటితో ఒప్పుకోమని సెలవిచ్చున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన హృదయమును భద్రముగా కాపాడుదాం. అది ఏ విధంగా కాపాడుకుంటామంటే దేవుని వాక్యము ద్వారానే. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును, దేవుని యొక్క ఆదరణను, దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ మన హృదయమును ఎప్పుడైతే అతుక్కొని జీవిస్తామో జీవధారలను ప్రవహింపచేస్తాడు. అట్టి జీవధారలు, అటు కృప, అటు నడిపింపుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, అన్ని నామముల కన్నా నీ నామము ఘనమైన నామము ప్రభువా. ఈ సాయంకాల సమయమున మా హృదయమును భద్రముగా కాపాడుకోమన్నా. ఇదిగో ప్రభువా, నీవు నీ యొక్క స్వరక్తం ఇచ్చుకొని నిన్ను నీవు అర్పించుకొని అప్పజెప్పుకున్న దేవుడవు. నీ ప్రాణమును సైతము మా కొరకు అర్పించి ఇదిగో ప్రభువా, నీ సొత్తుగాను ఈ దేహమును, మా హృదయమును నీ రక్తముతో కొన్ని ఉన్నావు ప్రభువా. ఈ యొక్క హృదయంలో కేవలము నీకు మాత్రమే స్థానము ప్రభువా. ఎందుకంటే ఏ రీతిగా అయితే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అవునంటే అవును, కాదంటే కవును కాదు అనే విధముగా ప్రభువా, ఈ లోకంలో మేము జీవించిన కాలం అంతయు అవునంటే కాదని, కాదంటే అవునని చెప్పాలని మేము నేర్చుకున్నామేమో. మా ఇరుగు పొరుగు వారి ద్వారా,
మా ఇరువు పొరుగు వారి సహవాసము ద్వారా ఆ విధంగా నేర్చుకున్నామేమో, కానీ ప్రభువా అవునంటే అవును, ఎందుకంటే నీ వాక్యము నీ మాటలు నమ్మదగినవి, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ప్రభువా. అటు యోగ్యమైన వాక్యములను మా హృదయంలో స్థిరపరచుకొని ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారుగా నిన్ను సేవించుటకు, నీ కృపలో మేము ఆనందించుటకు, నీ కృపలో మేము అందరికీ ఈ యొక్క ఆనందమును, ఈ యొక్క రక్షణను, ఈ యొక్క సంతోషమును అందించుటకు మమ్మల్ని మా కుటుంబాలని నీ సాక్ష్యముగా వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని దయచేయండి. చిన్ననాటి నుండి నీ భక్తి, నీ విశ్వాసం, నీ జ్ఞానమును, మనుషుల దయను, దేవుని దయను ఎదుగు కృపను బిడ్డలకు దాయించండి. వ్యర్థమైన ఇహలోకమైన ఆలోచనలకు వెళ్లకుండా ఇదిగో ప్రభువా, ఎల్లప్పుడూ నీ వాక్యములో దేవా నీ మాట యందు స్థిరులుగా ఉండటానికి నీ కృపను దాయించండి ప్రభువా. అదే రీతిలో ఈ యొక్క మరి యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి హృదయమును, వారి యొక్క బలమును, క్షేమములో బలపరిచి ఆశీర్వదించి నీ సేవలో నీ సాక్ష్యముగా వారిని వాడుకోండి ప్రభువా. భార్య భర్తలను దీవించండి, కుటుంబాలను దీవించండి, వృద్ధులను బట్టి దీవించండి. వారి బలహీనతను, ఆయాసములను, దుఃఖములను సమాప్తము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమును వారి హృదయముల నుండి జీవమును బయలుదేరేవారిగా, వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవముకరం, ఎందుకంటే జీవము మరణము నాలుక వశం అని సెలవిచ్చున్నాం. అట్టి జీవమును మేము ప్రకటించేవారిగా, ఎవరిను శపించడానికి కాదు ప్రభువా, మా హృదయం ఉన్నది అందరినీ ప్రేమించడానికి. ఎప్పుడైతే మా హృదయంలో దేవుని ఆలయముగా మార్చుకుంటామో అక్కడి నుండే జీవజలాలు, జీవాధారాలు ప్రవహింప చేసేవారిగా ఉంటుంది ప్రభువా. మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం, మా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మా హృదయంలో ఉన్న చెత్తంతయు తీసివేయండి. మా హృదయంలో ఉన్న ఆ మురికి ఆలోచన తత్వమును, అబద్ధాలు, మోసము అవన్నిటినీ తీసివేయండి. ఇదిగో ప్రభువా, ఒకరిని ఒకరిని ప్రేమించే వారిగా, ఒకరిని ఒకరిని దీవించు వారిగా, ఒకరి బలహీనతలను ఒకరు బలపరుచుకునే వారిగా, ఒకరిని ఒకరిని సహాయం చేసుకునే వారిగా, ఒకరిని ఒకరిని ధైర్యము చెప్పుకునే వారిగా ఇదిగో ప్రభువా, నీ యందు మేము ఏకమై ఉండటానికి కృపను దయచేయండి. అవును తండ్రి, నీ సహాయము దయచేయండి. అదేవిధంగా ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న వారిని ఇంతకాలము నీవు క్షేమంగా దయచేసినావు. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలోనికి అడుగుపెడుచుండగా నీ కృపా క్షేమము ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహ దేవా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని బట్టి దీవించండి. ఈ వివాహ సంబంధంలో వారిని ఆశీర్వదించి జతపరిచి అన్ని విషయంలో వారిని ఘనపరిచిన కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, కుటుంబంగా ఏర్పరిచిన విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, అటు గర్భఫలమును నీవు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, యవన బిడ్డలు వివాహం కొరకు సిద్ధపాటు చేసుకుంటున్నగా తండ్రి, దేవా వారిని వాక్యమునందు స్థిరము చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికి వారు కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, కుటుంబంలో ఏ విధంగా జీవించాలా, కుటుంబంలో నీ వాక్యమును ఏ విధంగా నడిపించాలా, ప్రార్థన కలిగిన జీవితం జీవించడానికి నీ సహాయం దయచేయండి. ఇహలోక సంబంధమైన ఆశలకు, ఆలోచనలకు లోగిట కాకుండా ప్రభువా, ఎల్లప్పుడూ నీ వాక్యంలో స్థిరముగా ఉండటానికి నీ కృపను దయచేయండి. ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా, వారిని స్వస్థపరచండి, వారిని విమోచించండి, వారిని విడుదల చేయండి, వారిని కన్నీటిని దుఃఖమును తెరిచివేయమని ప్రార్థిస్తున్నాం. చాలామంది ప్రియులను కోల్పోయిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ దుఃఖ సాగరంలో కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని విమోచించండి, వారిని ఓదార్చండి ప్రభువా, వీరికి సహాయము దాయించండి ప్రభువా. ప్రత్యేకంగా దేవా సంఘంలో అయినా సమాజంలోన నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా, సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఉద్దేశములు ప్రభువా, నీ చిత్తంలో వారి ఉద్దేశంలోని జరిగించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, యేసయ్య
మరి దేవా మరి ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రజలను బట్టి ప్రార్థిస్తున్న భయంతో ఆంధ్రలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతి భయంకరమైన పరిస్థితుల్లో వారు వెళ్తుండగా తండ్రి దయతో నీ కరుణ దేవా కృపను ఆ బిడ్డలపై ఉంచి రక్షించండి తండ్రి. ఇదిగో తండ్రి నీవే వారిని కాపాడండి, నీవే నీ యొక్క ఉద్దేశంలోను నీ యొక్క చిత్తమును వారికి తోడుగా ఉంచి నడిపించండి, ధైర్యమును దయచండి, భయములను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాదు చేసే ప్రతి తలంపులను ఉద్దేశంలోను నాశనం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప వెంబడి కృపను బిడ్డలకు దయచండి తండ్రి, సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి నీ కృపను క్షేమమును కలగజేసి ఎంతమంది అయితే వారి కుటుంబంలో ఈ ఆన్లైన్లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాల్లో వారి యొక్క హృదయంలో నీ జీవధారలను ప్రవహింపచేసి వారికున్న ఆలోచనను వారికున్న ప్రార్థనలను వారికున్న విజ్ఞాపనలను అన్నింటినీ ఆలకించి స్వస్థపరిచి విమోచించి విడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనిదిన ఆహారం నేను మాకు దయచేము, మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలు తేక దుష్టులను తప్పించము, ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన నడిపింపును సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబమునకును ప్రత్యేకంగా మరి భయముతోనూ యుద్ధ వాతావరణములో కలిగి ఉన్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకును సమాధానకర్త తోడు ఉండి ఆదరించి కాపాడునుగాక, ఆమేన్. సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగ.